నమస్కారం అండి, నేను శాస్త్రి మునగాల వేదాస్ వాళ్ళ సెక్రటరీని డాక్టర్ వెంకటరమణ చాగంటి గారు మీతో మళ్ళీ ఇంకో ప్రశ్న మీతో వచ్చానండి. అదేమిటంటే మంత్రపట్నం కానీ వేదపట్నం కానీ ఇట్లాంటి వాటి వల్ల ఏమి ప్రత్యేకమైన లాభాలు ఏమీ ఉండవని బాబు గోగినేని గారు అంటున్నారు. ఈ వీడియో ఒకసారి చూసి మీ అభిప్రాయం తెలపగలరు. ధన్యవాదములండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, లైక్ నార్మల్గా ఒక డిబేట్లో మాట్లాడుకునేప్పుడు వచ్చే మాటలు ఇవన్నీ ఎనర్జీకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఆ ఒక ఎనర్జీనే మనం శక్తి అనేసి, ఎస్పెషలీ హిందూ మెథాలజీలో వచ్చేసరికి శక్తి అనేసి, ఆ శక్తికి డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ గాడ్స్ అని, అండ్ డిఫరెంట్ గాడ్స్ గురించి మన ఓల్డ్ ఏజ్ ఓల్డ్ సేజెస్ రాసిన మంత్రాలు చదువుతుంటే, ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మంత్రం చదువుతుంటే మన బాడీలో కూడా కొన్ని దేర్స్ కమ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ, అండ్ దట్ బాడీ అండ్ మైండ్ని ట్యూన్ చేసి కొంచెం హెల్దీగా ఉంచుతుంది అని ఇలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం వినడం జరిగింది. సో అది కూడా మీరు రిలీజియస్ బిలీఫ్ అని అంటారు, ఇట్ ఈస్ నాట్ సైన్స్ అని మీరు అనేస్తారు, బట్ దెన్ ఇట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ లివింగ్ కదా. ఇప్పుడు బాడీ ట్యూన్ చేయటం అంటే ఏంటి? బి ఫిట్, ఇంటర్నల్గా కూడా ఎక్సర్సైజ్ జరగడం, అండ్ అలాగే అవునా ఒక శబ్దం ద్వారా అట్లాంటిది జరుగుతుందా? సైన్స్ చెప్పాలి, సైన్స్ చెప్పలేదు ఈ విషయం. నేను అనేది అదే, ఇప్పుడు మైండ్ని ట్యూన్ చేయటం, మీరు కొన్ని పదాలు వాడారు కాబట్టి అడుగుతున్నాను. మైండ్ని ట్యూన్ చేయటము, బాడీని ట్యూన్ చేయటం అంటే అర్థం ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ ట్యూనింగ్? అదైనా గిటారా, వీణనా? అది అది బాడీని ట్యూన్ చేయటం అంటే ఫిట్ అన్నారు, ఫిట్నెస్ వస్తుందా? చాలా అపచారం చేస్తున్నారు మతానికి. ఏ రోజైతే మీరు దేవుడికి ప్రార్థన అన్నది ఫిట్నెస్ ఫర్ బాడీ అన్నారో, నాలాంటి నాస్తికుడు కాదు మీలాంటి బిలీవరే మతాన్ని మీరు అపచారం చేస్తారు. ఎందుకంటే మనం బాగా ఉండడానికి మతం ఉంది కదా అని చెప్పుకోవడం. దేవుడికి పూజ ప్రార్థన అన్నది మీ హెల్త్ కోసం కాదు, మన వెల్బీయింగ్ కోసమే. ఇట్స్ నాట్ ఫర్ యువర్ హెల్త్. మీరు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు, చేసుకోండి. కానీ మీరు ఇంటర్ప్రిటేషన్ ఇలా ఇస్తే ఎట్లా? వాట్ ఈస్ ద వెల్బీయింగ్ దట్ యూ విల్ గెట్ త్రూ సౌండ్? సింపుల్ థింగ్. It is not possible to get that. I'll tell you one thing. Meeru mental ga when you are oriented towards something, idi naaku manchi chestundi anukuni meeru chesinappudu, you will definitely feel good. There is no doubt about it. You can feel it. You have told yourself that you will feel good, and you will feel good. Manam maatlade dan gurinchi kaadu. In physical terms, will it change things? It will not. ఓం బాబు గోగినేని అజ్ఞానం, వేద మంత్రములు జ్ఞానం. నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు శాస్త్రి గారు చూపించిన వీడియోలో ఉన్న వివరణ ఏదైతే బాబు గోగినేని గారు ఇచ్చారో అది పూర్తిగా తప్పండి. దాని గురించి నేను శాస్త్రీయంగా వివరిస్తాను, అప్పుడు ఆయన అజ్ఞానం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో చూసిన తర్వాత బాబు గోగినేని గారి వివరణ ఇలా ఉంది. సైన్స్ డిడ్ నాట్ టెల్ దట్ సౌండ్ కెన్ ఇంపాక్ట్ ది హ్యూమన్ బాడీ. సైన్స్లో ఇటువంటిది ఏమి లేదు, ఒక మనిషి యొక్క బాడీని సౌండ్ ఇంపాక్ట్ చేయలేదని. రెండో దానిలో భగవంతుని ప్రార్థించడానికి ఉపయోగించే మంత్రాలు మనిషి యొక్క అభ్యున్నతికి పనికిరావని. తర్వాత మంత్రా చాంటింగ్, మంత్రాల పఠనం మూలంగా భౌతికంగా ఏ మార్పులు జరగవని ఆయన సైన్స్ ఇప్పటిదాకా చెప్పలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పారండి. ఇప్పుడు మనము శాస్త్రీయంగా ఈ విషయాలు తెలుసుకుందాము, శాస్త్ర నిరూపణ చేద్దాము. శబ్దము, మంత్రాలు అవి మన భౌతికంగా మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో, శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారో నేను మీకు ఇప్పుడు వివరణిస్తానండి. మొట్టమొదటి సైంటిఫిక్ పేపరు అక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చాను, దానిలో ఆయన ఏమంటాడంటే, మోర్ ఓవర్ ఎ మెలోడీ కంపోజ్డ్ ఆఫ్ డిలే అండ్ యాడ్ నోట్స్ ప్రొడ్యూస్ ఎ డిస్టింక్ట్ ప్యాటర్న్ ఆఫ్ యాక్టివేషన్ ఇన్ టూ ఏరియాస్ ఆఫ్ ది టెంపరల్ లోబ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్. అంటే వాళ్ళు ఏం చేశారంటే, అసలు మ్యూజిక్ అన్నది బ్రెయిన్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది వాళ్ళు చాలా శాస్త్రీయంగా కనుక్కున్నారు. దానిలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, డిలే అండ్ యాడ్ నోట్స్ ఏదైతే మ్యూజికల్ టర్మ్స్ ఉన్నాయో అవి వాటి మూలంగా బ్రెయిన్లో డిస్టింక్ట్ ప్యాటర్న్ ఆఫ్ యాక్టివేషన్ ఇన్ టూ ఏరియాస్ ఏర్పడిందని తెలుసుకున్నారు.
అంతేకాకుండా వి ఫౌండ్ దట్ ద యాక్టివిటీ ఆఫ్ ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ ఇంక్రీజ్డ్ విత్ ద రెగ్యులారిటీ ఆఫ్ ద సౌండ్. అసలు ఈ ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ అన్నది ఈ సౌండ్ మూలంగా ఇంక్రీజ్ అవుతోంది అని చెప్పి చెప్పొస్తున్నారు వీళ్ళు. అసలు ఇది ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ అంటే అప్పుడు ఈ మ్యూజిక్ మూలంగా ఏం లాభం వచ్చిందో తెలుసుకుందాం. అసలు మ్యూజిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనము? మనం మంత్రాల గురించి మాట్లాడాలి కదా అంటే అది కూడా చెప్తాను ఇప్పుడు. ద ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద టెంపరల్ లోబ్ దట్ ప్రొసెసెస్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యూమన్స్ అండ్ అదర్ వర్టిబ్రేట్స్. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్, అది ఏం చేస్తుందంటే శబ్దాలని ప్రాసెస్ చేస్తుందన్నమాట. అసలు ఏమిటి శబ్దము, ఏమిటి ఎట్లా దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అని తెలుసుకునే ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుందన్నమాట. సో అది ఇంక్రీజ్ అవుతుంది మ్యూజిక్ మూలంగా అని చెప్పి సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంత చక్కగా శాస్త్రీయబద్ధంగా కనుక్కున్న విషయానికి బాబు గోగినేని తెలియదంటే అది అజ్ఞానం అనే చెప్పాల్సి వస్తుందండి. సరే ఇప్పుడు చూద్దాం. ఇది ఇంకొక సైంటిఫిక్ పేపర్ అండి, అక్కడ వెబ్సైట్ ఇచ్చాను. ఇందులో వీళ్ళు ఏమంటారంటే, దీస్ డేటా షో దట్ ద ఇన్వాలంటరీ ఓరియంటేషన్ ఆఫ్ అటెన్షన్ టు సౌండ్ ఎన్హాన్సెస్ ఎర్లీ పర్సెప్చువల్ ప్రాసెసింగ్ ఆఫ్ విజువల్ స్టిమ్యులై. అంటే చిన్నప్పుడే కనుక సౌండ్స్లో సడన్ రైజ్ సడన్ ఫాల్ అలాంటివి చూపిస్తే పిల్లల యొక్క అటెన్షన్ పెరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. మన మంత్రాల్లో కూడా చూడండి, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా మంత్రం చదివేటప్పుడు ఎక్కడెక్కడైతే ఒత్తి పలుకుతున్నామో, ఎక్కడైతే రైజ్ చేస్తున్నామో, ఎక్కడైతే పడేస్తున్నామో శబ్దాన్ని, దాన్ని బట్టి పిల్లల్లో వాళ్ళ యొక్క గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. సో విజువల్ స్టిమ్యులై అంటే మనం చూసే వస్తువుల్ని శబ్దార్థ జ్ఞానం పెరుగుతుందన్నమాట. సో ఈ మ్యూజిక్ మూలంగాను ఆ మ్యూజిక్తో వచ్చే పదాలు ఆ అర్థాలు కూడా విజువలైజేషన్ బాగా పెరుగుతుంది అని మనకు అర్థమవుతుంది దీంతో. ఈ విధంగా పిల్లల్లో ఈ సంగీత జ్ఞానం పెంపొందించడం మూలంగా ఎంతో ఉపయోగం ఉందని చెప్పి సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇంకొక సైంటిఫిక్ పేపర్ అండి, ఆ పైన వెబ్సైట్ ఇచ్చాను దానికి సంబంధించింది. ఈయనేమంటారండి, వీళ్ళు కొంతమంది నుంచుని పోస్చరు స్టేబుల్గా ఉంటుందా అన్స్టేబుల్గా ఉంటుందా సౌండ్ మూలంగా టెస్ట్ చేశారు. అప్పుడు దీస్ రిజల్ట్ సజెస్టెడ్ సబ్స్టాన్షియల్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్టాండింగ్ బ్యాలెన్స్ సిస్టమ్ అమంగ్ సబ్జెక్ట్స్ ఎక్స్పోజ్ టు హై ఫ్రీక్వెన్సీ నాయిస్. హై ఫ్రీక్వెన్సీ నాయిస్కి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ నుంచునే బ్యాలెన్స్ తప్పుతోందట చాలామందికి. సో సౌండ్ హ్యూమన్ బాడీని ఎఫెక్ట్ చేయదు అని బాబు గోగినేని అనటము ఎంత హాస్యంగా ఉందో చూడండి. ఆయనక సైన్స్ తెలియదు, పోనీ తెలుసుకునన్నా చెప్పాడండి, చెప్పడు. సో ఇది ప్రజల్ని చాలా తప్పుదోవ పట్టిస్తోంది. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తులతో. వాళ్ళు టీవీల్లో వచ్చేసి భ్రష్టు పట్టించేస్తున్నారు. సో ఇవన్నీ పేపర్లు చూడండి, ఎన్నో పేపర్లు లాంటివి ఉన్నాయి. ఇది ఇంకొక రీసెర్చ్ పేపర్ అండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను, పైన ఇచ్చాను. బోల్డ్ లెటర్లో పెద్దగా ఉన్నవి ఇప్పుడు చదువుతా మధ్యలో ఉన్నది. Research has also demonstrated that music training in children results in long-term enhancement of visual, spatial, verbal and mathematical performance. Ante pillallo sangeetha gnanam undadam moolanga sangeetha neerpichatam moolanga valaki chaala kaalam varaku choopu ante choose vastuli yokka spatial nature ante oka dani oka dimensions avi avagaira vaati oka ardhalu వర్బల్ అంటే మాటలు, మ్యాథమెటికల్ పర్ఫార్మెన్స్ అంటే లెక్కలు కట్టడం కానీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారట. అయితే ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్. అంటే మనిషి యొక్క ఆలోచన శక్తిని ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు. సో ఇలాంటివి బాగా డెవలప్ అవుతున్నాయి పిల్లల్లో అని చెప్పి సైంటిస్టులు కనుక్కున్నారండి. మరి ఈ మ్యూజిక్ ఎందుకు చెప్తున్నాను సౌండ్ విషయంలో అంటే, అసలు వేద మంత్రము అన్నది సంగీతంతో కూడిందండి. ఒక మంత్రానికి స్వరం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ స్వరము అంటే సంగీతబద్ధము అని అర్థం అన్నమాట. అంటే మనం వేద మంత్రాలు నేర్చుకుంటే పిల్లలకి ఎంత మంచిది అన్నది ఇక్కడ విదితమవుతోంది. ఇది ఇంకొక పేపర్ అండి, దీనిలో దీస్ ఫైండింగ్స్ సజెస్ట్ దట్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ లిమిట్స్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కంపీటింగ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అంటే ఎంత నాయిస్ ఉన్నా కానీ ఒక మ్యూజిషియను ఫోకస్ చేయగలుగుతాడు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, అతని యొక్క బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ఈ సైంటిస్టులు కనుక్కున్నారండి.
సంగీతం ఎంత ప్రాముఖ్యం ఉందో చూడండి. వేద మంత్రాలన్నీ సంగీత భరితము, వేద మంత్రాలు నేర్చుకోవడం మూలంగా ఇన్ని లాభాలు ఉన్నాయని సైన్స్ చెప్తోంది. ఇప్పుడు మనము సైన్స్ వేద మంత్రాల గురించి ఏం చెప్పిందో చూద్దాం. Extraordinary memory power of the Sanskrit scholars. How can they memorize vast texts such as Vedas and Upanishads as they are and pass it on to the next generation? Now, latest researchers have unraveled this mystery and named the phenomenon as Sanskrit effect. Here's a Doordarshan News exclusive report on Sanskrit effect. Take a look. Sanskrit, which literally means perfected or refined, is one of the oldest human languages. Sanskrit is also regarded the world over for its unique way of learning, in which large texts are memorized verbatim. The four Vedas, the Upanishads, all have been preserved through this technique. While world over civilizations built large libraries to store knowledge, in India, through the tradition of Sanskrit, all the knowledge was stored in the human brain and passed from one generation to another. Since ages, this has been a mystery to the world. Now, through modern scientific research, this mystery seems to be unraveled at last. A study on Sanskrit effect, which has been reported in the journal Scientific American, has claimed that memorizing Vedic mantras enhances the brain regions associated with cognitive functions such as memory. The term Sanskrit effect was coined by American neuroscientist and Sanskrit scholar James Hartzell. Hartzell studied Sanskrit at Harvard and Columbia universities and cognitive neuroscience at the University of Toronto. He discovered that memorizing Vedic mantras increases the size of the brain regions associated with cognitive processes. Hartzell's report was tested when he and his colleagues from the University of Toronto in Italy collaborated with Dr. Nandini Chatterjee Singh of the National Brain Research Center at Manesar in Haryana. This extensive research has established that through this unique memorizing technique used in traditional Sanskrit learning, brain's capacity significantly increases. What we did was we compared professionally trained Vedic pundits, Yajurveda pundits, from the Delhi area with carefully matched controls. And we found really large differences in their gray matter and cortical thickness between the two groups. So this is what's called a cross-sectional study. And cross-sectional studies show you that the phenomenon that you're interested in, so in this case we're looking, is there some relationship of the brain plasticity or the changes in gray matter that might occur from this practice? Can we see such a difference between, and the way you look for that difference is you compare the two groups. Brain ke kaun se structures hain wo badle hain auron ke muqable, aur yahan hum dekhte hain ki jaise hum logon ne socha tha ki hippocampus ya memory ka wo hissa jo hai wo thoda bada hua tha. Group of highly specialized memorizers and reciters of Vedic Sanskrit and of associated texts, is there structural plasticity in their brains that's probably related to that practice? And we showed that for sure. We showed very dramatic differences in brain structure. Now we have a scientific evidence to prove why Sanskrit is called the perfect or refined language. Sunil Joshi's report, DD News. ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో డీడీ న్యూస్లో May 1st నాడు వచ్చిందండి, 2018 ఈ సంవత్సరమే. ఇప్పుడు నేను ఆ రీసెర్చ్ పేపర్ ఏదైతే ఉందో ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. ఈ రీసెర్చ్ పేపర్ ఏ వెబ్సైట్ ఏంటన్నీ ఉన్నాయి. ఆయన డాక్టర్ జేమ్స్ ఎఫ్ హర్సెల్ అని ఆయన యూనివర్సిటీ టొరంటోలో చేసిన ఆయన గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే బ్రెయిన్లో కాగ్నిటివ్ రీజన్, అంటే ఇప్పుడు ఏదైతే మనిషికి అభ్యున్నతికి పనికొస్తుందో ఆ రీజన్ చాలా ఎన్హాన్స్ అయింది, అంటే చాలా పెరిగింది. వేద మంత్రాలు చదవడం మూలంగా, సంస్కృత వేద మంత్రాలు నేర్చుకోవడం మూలంగా ప్రజలలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయంటే ఆ పండితుల యొక్క బ్రెయిన్లో ఈ గ్రే మ్యాటర్ పెరిగింది అంటున్నారు. గ్రే మ్యాటర్ అంటే ఏంటో మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కసారి మీ బయాలజీ టెక్స్ట్ బుక్లు కానీ గూగుల్ కానీ చేసి, లేకపోతే ఒక మంచి న్యూరో సైంటిస్ట్ దగ్గర కానీ వెళ్ళి తెలుసుకోండి గ్రే మ్యాటర్ అంటే ఏంటని. అది పెరుగుతుంది, అది భౌతికంగా పెరుగుతోంది.
కాబట్టి భౌతికంగా ఏమీ చేంజెస్ ఉండవు మంత్రాల మూలంగా అని చెప్పే బాబు గోగినేని యొక్క అజ్ఞానాన్ని మీరే తెలుసుకోండి. టీవీ ఛానల్స్ వారు ఆయన యొక్క మాటల్ని ఖండించాలండి, లేకపోతే పండితుల్ని పిలిచి చెప్పించండి. సైన్స్ తెలియదు ఆయనకి బొత్తిగా. ఇందుమూలంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు వేద మంత్రాల నుంచి మాట్లాడకండి. తెలుసో తెలియకో మాట్లాడిన తప్పు సరిదిద్దుకోండి. ఒకవేళ చేత కాకపోతే వేద పండితుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇంతే చెయ్యండి. వేదం నేర్చుకున్న ఆయన అందరూ వేద మంత్రాలు కనీసం ఒక్క మంత్రమన్నా నేర్చుకొని రోజు పఠించండి. దాని మూలంగా మీకు ఎంతో అభ్యున్నతి జరుగుతుంది. మానసికంగా శారీరకంగా ప్రపంచంలో అన్ని అభ్యుదయాలు మీ ఒంటికి చేరతాయి. ఓ